నమస్తే. ముందుగా ఎస్టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలతో ఇవాళ ఏపీబీకి స్వాగతం. నేను జోష్న. ముందుగా హెడ్లైన్స్. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న జైపాల్ రెడ్డి సామెత మాత్రమే వాడనట్టు కవరి. ప్రేమికులే వీరి టార్గెట్, కరుడుగట్టిన నేర ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలను ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. మంగళవారం వేకువజామునే వీధుల్లో భోగిమంటలు వేశారు. మహిళలు ఇంటి ముంగిట రంగురంగుల రంగవల్లులు తీర్చిదిద్ది సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలికారు. వనితలు తెగ ముచ్చట పడుతున్నారు. వాట్ ఎ కలర్ఫుల్ ఫెస్టివల్ అంటూ కేరింతలు కొడుతున్నారు. వాళ్ళు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి సరదా తీర్చుకుంటున్నారు. వరంగల్లో విదేశీ వనితలు సంక్రాంతి ఎలా జరుపుకుంటున్నారో మీరే చూడండి. వీళ్ళంతా వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు. మన గ్రామీణ ప్రాంతాలపై అధ్యయనం చేయడానికి ఇక్కడికి వచ్చారు. ఇదే సమయంలో సంక్రాంతి పండుగ రావడం, జనం పండుగ జరుపుకునే విధానం చూసి ఈ పండుగకి ఫిదా అయిపోయారు వీళ్ళు. వాళ్ళు పండుగలో మమేకమైపోయారు. రంగవల్లులు అద్దడంలో చేతులు కలిపారు. వాటిలో గొబ్బమ్మలు పెట్టి ముచ్చట తీర్చుకున్నారు. తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు ఈ విదేశీయులు. తాము పండుగ సంబరాల్లో పాల్గొంటూ నృత్యాలు చేసి ఆనందించారు. ప్రాథమిక స్థాయి నుండి విద్యార్థులు పట్టుదలతో చదివితే అద్భుతాలు సాధించవచ్చని డీజీపీ ప్రసాదరావు పేర్కొన్నారు. సోమవారం నాచరంలోని రాఘవేంద్ర జాన్సన్ గ్రామర్ పాఠశాల 13వ వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చదువుతో పాటు సామాజిక, క్రీడా, సాంస్కృతిక రంగంలో పట్టు సాధించాలని పేర్కొన్నారు డీజీపీ ప్రసాదరావు. అందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రయోగాత్మకంగా పాఠాలు నేర్చుకునేందుకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగితే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి చదువు పట్ల ఆత్మవిశ్వాసం సడలకుండా శాస్త్ర సాంకేతిక విద్య పట్ల పరిజ్ఞానం పెంచుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, భిన్నత్వంలో ఏకత్వంగా ప్రదర్శించిన నృత్యాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇది ఓ సంచలనమైన నేర వార్త. ఎక్కడికక్కడ స్థానికంగా ఓ బ్యాచ్ను ఏర్పాటు చేసుకుని పార్కుల్లో, బీచ్ల్లో, ఏకాంత ప్రదేశాల్లో ఒంటరిగా ఉండే ప్రేమ జంటలపై దాడికి పాల్పడి వారిని దోచుకోవడమే కాకుండా అక్కడే ఆడవారిపై గ్యాంగ్ రేప్కి కూడా అడుగడుతున్న ఓ క్రిమినల్ బ్యాచ్ దురగతం ఇది. ఎవరైనా అడ్డొస్తే కత్తులు తల్వార్లతో హతమార్చి తమ పని ముగించుకోవడం ఈ బ్యాచ్కున్న మరో అలవాటు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దొంగల బ్యాచ్ అంతా హాబీ కిల్లర్స్ కమ్ రేపిస్ట్ అన్నమాట. ఇవాళ ఆంధ్రలో ఉంటే రేపు తమిళనాడు, ఆ మరుసటి రోజు కర్ణాటక. ఇలా మూడు రాష్ట్రాల్లో కలియ తిరుగుతూ వరుసగా దోపిడీలు, అత్యాచారాలకు పాల్పడుతున్న ఈ గ్యాంగ్ మన రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో ఎక్కువ నేరాలకు పాల్పడింది. తమిళనాడుకు చెందిన సంపత్ ఈ బ్యాచ్కి నేతృత్వం వహిస్తున్నాడు. ఇటీవలే చిత్తూరు జిల్లాలో ఓ చోట నేరానికి పాల్పడుతుండగా అడ్డుకోవడానికి అక్కడికి వెళ్లిన కానిస్టేబుల్, హోంగార్డులను కూడా అతి దారుణంగా మట్టుపెట్టారు. అప్పటి నుండి తప్పించుకు తిరుగుతున్న ఈ బ్యాచ్ని చిత్తూరు జిల్లా పోలీసులు చాకచక్యంగా వలవేసి పట్టుకున్నారు. పోలీసులకు నిందితులు ఇచ్చిన వాగ్మూలం ప్రకారం ఇప్పటికే వాళ్ళు దాదాపు 30 పైగా గ్యాంగ్ రేప్స్, 50కి పైగా దోపిడీలు చేసినట్లు ఒప్పుకున్నారు. ఇందులో పోలీసులకు ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయి.
వివాహేతర సంబంధాలు కొనసాగిస్తూ ఏకాంత ప్రదేశాల్లో సంచరించే జంటలు, ప్రేమ జంటలు, కాలేజీ విద్యార్థులని ఈ బ్యాచ్ ప్రధాన లక్ష్యంగా చేసుకుంటారు. ఇవే కాకుండా హౌస్ రాబరీలకు పాల్పడడం ఈ బ్యాచ్ కి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.